నిజంగా షవర్మా తింటే పోతారా? అందుకు షవర్మాలో బ్యాక్టీరియానే కారణమా? బ్యాక్టీరియా ఎలా ఫామ్ అవుతుంది? మీరు తినే షవర్మా రోజుదా, పూటదా, గంటదా? షవర్మాలో క్వాలిటీ చికెన్ వాడుతున్నారా? కేరళలో షవర్మా తిని విద్యార్థి చనిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో షవర్మా గురించి వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు? ఫ్రెష్గా తయారు చేసిన షవర్మా తింటే మంచిదే, కానీ కుళ్ళినా పొడవైన షవర్మా తింటే మాత్రం ప్రాణాల మీదకొస్తుందని అంటున్నారు డాక్టర్లు. కేరళలో చికెన్తో తయారు చేసిన షవర్మా తిని దేవానంద అనే స్టూడెంట్ చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హైదరాబాద్లో గల్లీ గల్లీలో షవర్మా సెంటర్లు కనబడుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కేరళలో జరిగిన ఘటన హైదరాబాద్లో కూడా జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే కేరళలో కంటే హైదరాబాద్లోనే షవర్మా సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా షవర్మా తింటే చనిపోతారా? కేరళలో అమ్మాయి షవర్మా తినే చనిపోయిందా? కేరళలో షవర్మా తిని 58 మంది ఆసుపత్రి పాలయ్యారు, కానీ ఆ అమ్మాయి మాత్రమే ఎలా చనిపోయిందన్న విషయంపై ఇంకా పూర్తి నివేదిక రాలేదు. షవర్మా విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మీరు తినే షవర్మా రోజుదా, పూటదా, గంటదా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. షవర్మాలో క్వాలిటీ చికెన్ వాడుతున్నారా లేదా అని ఆరా తీయాలి. ఇందులో వాడే బటర్, పెరుగు క్వాలిటీ కూడా పరిశీలించాలి. వాస్తవానికి షవర్మాను చాలాసార్లు వేడి చేస్తుంటారు. పదే పదే వేడి చేయటం వల్ల షవర్మా పాడవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టి చికెన్ని వేడి చేస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో షవర్మా సెంటర్ల విషయంలో తమిళనాడు ఆరోగ్య శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే కేరళలో దేవానంద తిన్న షవర్మాలో 2 రకాల బ్యాక్టీరియాలు కనుగొన్నారు. షిగెల్లాతో పాటు సర్మోనెల్లా అనే బ్యాక్టీరియాలు ఆ షవర్మాలో బయటపడ్డాయి. ఈ బ్యాక్టీరియా కారణంగా డయేరియాతో పాటు జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందని డాక్టర్లు తెలిపారు.